నిమ్మికొక ఫార్ములా చెప్తాను డిసిడిసి అనే ఒక ఫార్ములా చెప్తాను ఆ డిసిడిసి ఫార్ములాను మీరు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మీరు 100% సక్సెస్ అవుతారు సార్ చెప్పిన మాటలను మీరు ఫాలో అవ్వాలి నేను చెప్పిన ఫార్ములా కూడా మీరు ఫాలో డిసిడిసి ఏం లేదు సింపుల్ మీకు తెలిసిన విషయాలు డి అంటే డిసిప్లిన్ ఫస్ట్ డి సి అంటే కాన్సంట్రేషన్ ఇంకో డి అంటే డెడికేషన్ ఇంకో సి అంటే వెరీ గుడ్ కమిట్మెంట్ క్రమశిక్షణ లేకుంటే మనం ఏదీ సాధించలేం డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అవునా ఏం సార్ డిసిప్లిన్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అందరు క్రమశిక్షణ ఉండాలి తర్వాత కాన్సంట్రేషన్ కాన్సంట్రేషన్ అంటే తెలుగులో తెలుసు కదా మీకు ఏంటది ఏకాగ్రత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము డ్రైవింగ్ చేస్తున్నాం బైక్ మీద వచ్చా డ్రైవింగ్ వచ్చా మీకు అబ్బో మనకి అవన్నీ బాగా మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ మన ఏకాగ్రత ఎక్కడ ఉండాలి రోడ్డు మీద ముందు ఉండాలి మరి డ్రైవింగ్ చేస్తూ ఎక్కడో మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఇంటి దగ్గరనో ఇంకా కాలేజీలోనో ఫ్రెండ్స్ దగ్గరనో రాత్రి సినిమాలు రమ్మంటే నువ్వు రాలేదురా అని ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ గొడవ పెడితే వాణి మాటల మీదనో కాదు కాన్సన్ట్రేషన్ ఉంటా నీ మనసు వేరే కాడ ఉంటే ఏమవుతుంది మనకు యాక్సిడెంట్ అవుతుంది అవునా కదా అట్లాగే జీవితంలో కూడా కాన్సన్ట్రేషన్ లోపిస్తే మనకి యాక్సిడెంట్ అవుతుంది మనం అనుకున్న గమ్యాన్ని మన లక్ష్యాన్ని మనం చేరుకోలేము కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత డెడికేషన్ తర్వాత డి డెడికేషన్ అంకిత భావంతో మనం మనం తీసుకున్న ఏ సబ్జెక్ట్ నీకు ఇష్టం మీరు ఇప్పుడు ఎంత ఇంటర్మీడియట్ డిగ్రీ పాలిటెక్నిక్ బీటెక్ మీరు అనుకున్న సబ్జెక్టు పట్ల మీరు అంకిత భావంతో మీరు చదువుకొని మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలి అంకితం అనేది ఇంపార్టెంట్ ఇంకోటి కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే తెలుసు కదా చెప్పిన మాట మీద నిలబడడం అన్నమాట ఇచ్చిన మాట మీద నిలబడడం అనమాట ఆ మనము అది మనలో గౌరవం తెస్తారు ఆయన మాట మనిషి అంటారు చూసిన మాట మనిషి అని ఏం అవుతాడు మాట మనిషి అని అంటారు అప్పుడు మనకు సొసైటీలో గౌరవం దాని మీద మనం ఒక మాట ఆలోచించి ఇచ్చే ముందు ఆలోచించాలి ఇస్తే ఆ మాటవే కట్టుబడి ఉండాలి ఆ మంచి మంచి కోసమే కాబట్టి మనము కమిట్మెంట్ అంకిత కమిట్మెంట్ అని మనము వెళ్ళాలి తర్వాత సార్ చెప్పినట్టు అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ పరిశీలన శక్తి సమాజాన్ని అప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మన కళ్ళ ముందే బోల్డ్ స్ట్రీట్ జరుగుతుంటాయి మంచి చెడు అన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంటే పరిశీలన శక్తి కూడా అవసరం పేషెన్స్ కూడా అవసరం కాబట్టి మీరంతా చక్కగా చదువుకొని అందరు వృద్ధిలోకి వచ్చి మంచి మంచి స్థాయిలో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జీవిస్తున్నాను నాకు శ్రీను గారు 96 నుండి పరిచయం 1996 నుండి నాకు శ్రీను గారు పరిచయం అప్పుడు నేను వార్తలో ఉన్నాను జర్నలిస్ట్ గా జాబ్ చేస్తున్నాను అప్పుడు ఒక యూనిఫామ్ తోని కనబడేవాడు నేను ఆఫీస్కి వెళ్తుంటే ఈవినింగ్ టైం ఆఫీస్కి వెళ్తుంటే అప్పుడే ఆయన ఆఫీస్ నుండి డ్యూటీ నుండి ఇంటికి వచ్చారు అప్పుడు యూనిఫామ్ ఉండే కదా సార్ కంపెనీ అప్పుడు ఒక దగ్గర ఒక మెడికల్ షాప్ దగ్గర కొద్దిసేపు మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు ఆయన మాటలు సమాజం దేశం ప్రజలు ఈ విషయాల మీదనే ఎక్కువగా చర్చించేవారు ఏదో ఒకటి ఈ సమాజానికి చేయాలనే తాపత్రయం బాగా అప్పటి నుండే 96 నుండి నేను గమనించాను అయితే ఆ టైంలో చందనగర్ నుండి ఇక్కడ మియాపూర్ వరకు ఒక్క కూరగాయల మార్కెట్ లేదు ఇప్పుడంటే గల్లీ గల్లీగా ఉన్నాయి కదా కూకట్పల్లి వరకు సారీ కూకట్పల్లి లింగంపల్లి నుంచి తర్వాత లింగంపల్లిలో ఉండేది తర్వాత కూకట్పల్లిలో ఉండేది మార్కెట్ అయితే ఆటోలలో బస్సులలో పాపం వెళ్లి కూరగాయలు కొనుక్కొని రావడం బస్సు దిగి ఆటోలు దిగి ఇంటికి వెళ్లడం మోసుకుంటూ చాలా అబ్జర్వ్ చేసి ఏం చేశారు తెలుసా అసలు గవర్నమెంట్ చేయని పని ఎవరు చేయని పని ఒకటి చేశారు ఫస్ట్ అక్కడ ఒక మార్కెట్ అందరిని ఈ మార్కెట్లలో పిలిపించుకొచ్చేసి రిక్వెస్ట్ చేసి అప్పుడు వాళ్ళని బతుకున్నాడు వచ్చి వారం వారం ఇక్కడ మార్కెట్ పెట్టండి అని వాళ్ళను అందరినీ గ్యాదర్ చేసి ఒక మార్కెట్ పెడితే చివరికి ఏమైంది తెలుసా ట్రాఫిక్ జామ్ అవడం మొదలుపెట్టింది పోలీసులు వచ్చి ఇక్కడ మార్కెట్ వద్దు బాబు అట్లా అయిపోయింది నాడు అంత పెద్ద డెవలప్ అయింది మార్కెట్ ఇక్కడ మార్కెట్ వద్దు బాబు అని తర్వాత ఇక్కడికి మార్చారు దీని ఆపోజిట్ లో అక్కడ ప్లేస్ ఉంది కదా ఈ రోడ్ అవుతుంది అక్కడ మారితే ఇప్పుడు ఉంది అక్కడ మార్కెట్ నడుస్తుంది కొంచెం తగ్గింది తగ్గింది అంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు నేను 96 విషయం చెప్తున్నాను అప్పుడు మార్కెట్ కి వెళ్ళాలంటే దూరం ఉంటుండే ఇప్పుడు ప్రతి గల్లీ గల్లీలో మార్కెట్ అయింది కదా ఇప్పుడు
కృషి చేసి పోస్ట్ ఆఫీస్ తో చాలా ఇబ్బంది పడుతుంది జనం. అప్పుడు పోస్ట్ ఆఫీస్ తెప్పించాడు ఈ ప్రాంతానికి రెండో విజయం. ఇంకా అట్లా చాలా ఉన్నాయి, మహిళలకి మహిళలకు టైలరింగ్ వివిధ వివిధ వృత్తులలో కంప్యూటర్ ట్రైనింగ్ చాలా వృత్తులలో శిక్షణ ఇచ్చి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టాడు. అదే కాక ఇక అవన్నీ చిన్న అయిపోతాయి తర్వాత. అట్లా కాదని ఈ ట్రస్ట్ పెట్టేసి పేద పిల్లలను చేరేసి వాళ్లను ఒక సమాజంలో ఉన్నతంగా తీర్చిదిద్దితే వాళ్ళు ఇంకా కొంతమందిని ఆదుకుంటారు, అప్పుడు ఇంకా సమాజం బాగుపడుతుంది, అందరు వృద్ధిలోకి వస్తారు. ముందని పేద పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ పోతుకోచి సోమసుందరం చారిటబుల్ ట్రస్ట్ అనేది స్థాపించి 2003 ఓపెనింగ్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఫస్ట్ ఓపెనింగ్ రోజు నేను జర్నలిస్ట్ వచ్చి దాని న్యూస్ రాశాను, పేపర్ లో కూడా వచ్చిన. అయితే 2003 ఆగస్టు 15 ప్రారంభమైంది అంత. అప్పుడు 20 మంది స్టార్ట్ అయింది అన్నమాట అక్కడ టైలరింగ్ ట్రైనింగ్. అయితే అంత అప్పుడు స్టార్ట్ అయింది. ఎవ్రీ ఇయర్ పిల్లలు వీడియోకి వచ్చి ఫస్ట్ కళ్యాణి శ్రవంతి ఇప్పుడు మన ఎంప్లాయీ గెస్ట్ ఆఫీసర్ గణస్వాతి మన గెస్టెడ్ ఆఫీస్ స్వాతి. అయితే స్వాతి బైక్ ఉండే సార్ ఇప్పుడు ఈ కారు ఇదో లేదు, అప్పుడు ఓన్లీ బైక్ అప్పి పిల్లలను పేద పిల్లలను చేసి మా ఇంటి కూడా తీసుకొచ్చారు. మా ఆవిడకు పరిచయం చేస్తే ఆవిడ టీ ఇచ్చి పిల్లలతో మాట్లాడి అలా తీసుకుని వచ్చారు. అయితే నేను ఒక రోజు గెస్టెడ్ సంతకం అవసరం ఉంది అన్నారు. నాకు తక్కిన గుర్తొచ్చి సార్ నాకు గెస్టెడ్ సైన్ అవసరం ఉన్నది అంటే అడ్రస్ చెప్తే అక్కడికి వెళ్ళు, అక్కడ ఒక ఎంప్లాయీ ఒక మేడం ఉంటుంది పెడతాదని చెప్పాడు అనమాట. అడ్రస్ ఇస్తే వెళ్ళారు. వెళ్లి డోర్ కొట్టి వేరే ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసరి నాకు పిఎస్ఎస్ ట్రస్ శ్రీనగర్ పంపించారు అనగానే రండి సార్ కూర్చోండి అన్నాడు. అతను రూమ్ లోకి వెళ్లి ఒక ఆవిడ వస్తుంది, గెస్టెడ్ ఆఫీసర్ ఎంప్లాయీ వస్తుంది ఆ రూమ్ లోకి వెళ్లి తీరా చూస్తే స్వాతి స్వాతే మన స్వాతి. అయ్యో ఈ స్వాతి మన ఇంటికి ఎప్పుడో అప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు టెన్త్ చదివేటప్పుడు 9th 10th చదివేటప్పుడు మన ఇంటి శ్రీనివాస మన ఇంటికి ఇచ్చిన పాపే కదా స్వాతి అని అప్పుడు గెస్టెడ్ ఆఫీసర్ అప్పుడే అయిపోయావా అని ఎంత సంతోషం అనిపించిందో. నా పేపర్లు తీసుకుని పచ్చింకతో సంతకం పెడుతుంటే మీరు నమ్ముతారో నమ్మరో నా కళ్ళకి నీళ్లు గారు అంటే ఆనంద భాష అంటే ఆ పాప ఎంత చాలా పేదరికంగా ఉన్న పాప. అతను అంటే ఉదాహరణ ఒక్క పాప గురించి చెప్తున్నాను, స్వాతి గురించి చెప్తున్నాను. అలాంటి పాప ఒక గెస్టెడ్ ఆఫీసర్ చూస్తే వస్తుంది నా కళ్ళ ముందు, 8th 9th 10th నా కళ్ళ ముందు చదువుకుంది. ఇద్దరు కొడుకులు వస్తుంటారు, ఇద్దరు కొడుకులా వస్తుంటుంది ఫస్ట్. అయితే నిజంగా నేను నా కళ్ళకి ఆనంద భాష లేచాను, ఆమె కనబడకుండా ఖర్చు తుడుచుకున్నాను. అంటే నా ముందు పచ్చ ఇంకుతో సంతకం పెడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాంటి సంఘటనలు చాలా. కాబట్టి పిల్లలు మీరు ఒక లక్ష్యం ఎంచుకోండి. ఇప్పుడు సార్ చెప్పాడు మనం నాంపల్లి వెళ్ళాలంటే సంగారెడ్డికి వెళ్ళకూడదు, నాంపల్లికి వెళ్లే బస్ ఎక్కాలి. అంటే ఒక స్టెప్ బై స్టెప్ మీరు ఒక గమ్యాన్ని ఎంచుకొని ఆ గమ్యంలో కరెక్ట్ గా పయనించాలి. మీరు అనుకున్న లక్ష్యం వైపు కరెక్ట్ గా పయనించాలి. అటు ఇటు ఆలోచనలు కాకుండా కరెక్ట్ స్ట్రేట్ గా మీ లక్ష్యం మీద మీ దృష్టి పెట్టి మీరు మంచిగా చదువుకుంటే భవిష్యత్తులో ప్రయోజనాలు అవుతారు, మీరే చాలా పెద్దవాళ్ళు అవుతారు. మళ్ళా మీరు మంచి మంచి స్థాయిలో నేను మళ్ళీ చూడాలి, స్వాతిని చూసినట్టు మిమ్మల్ని కూడా నేను చూడాలి.